అందరికీ తెలుసు, ఈ మూడు నియోజకవర్గంలో మేమంతా కూడా మరొక కొత్తదనాన్ని తీసుకురావాలనే ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. నేను కానీ ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ములుగు నియోజకవర్గానికి సంబంధించి మమ్మల్ని అందరినీ గౌరవ పల్లా మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో పిలవడం జరిగింది. ఆ పిలుపును మేము అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి సందర్భం లోపల ములుగు ప్రాంతం ఒక గిరిజన ప్రాంతం, వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి పూర్తి స్థాయిలో మనం న్యాయం చేయలేకపోయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని అవాంతర సంఘటనలు జరిగినప్పటికీ అవన్నింటినీ కూడా మీరు మర్చిపోయి, ఏదైతే నేను అభ్యర్థిని సూచించిందో ఆ అభ్యర్థి విజయానికి మీరంతా కూడా కృషి చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు, మరి గతం నుంచి వెళ్ళి మేము ఏ విధంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆర్థికంగా మరి నష్టపోయినాం అనే విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నేను తప్పకుండా కల్పిస్తా, అది నా జిమ్మెదారి, నన్ను నమ్మండి. ఇప్పటిదాకా మీ వైపు నుంచి మరి మాకు ఎలాంటి సమాచారాలు లేవు, కాబట్టి తప్పకుండా మీకు ఒక గౌరవప్రదమైనటువంటి సముచిత స్థానము ఈ ప్రాంతం నుంచి మీ అందరికీ నచ్చే విధంగా కల్పిస్తానని చెప్పడం జరిగింది. దానికి మేమందరం కూడా మాకు ఒక 2 గంటల సమయం ఇచ్చి ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి అతను చేస్తున్నటువంటి కృషి కానీ అవన్నిటినీ మేము మళ్ళీ నెమరేసుకొని తిరిగి మన జెండా కింద మనం పనిచేసుకోవాలి, అభ్యర్థి విజయానికి కృషి చేయాలి అనేటువంటి తరుణం లోపల గత కొద్ది రోజుల్లో మేము గ్రామాలు తండాలు సైతం తిరుగుతున్నటువంటి తరుణం లోపల మంగాపేట ప్రాంతం నుంచి వెళ్ళి మాతో పాటు ఉన్నటువంటి మరి దాటి కృష్ణ గారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అది మా అందరికి కూడా బాధాకరం. 2 నెలలు మేమందరం మరి ఒక పోరాటంలాగా మరి ముందుకు పోయినటువంటి దాంట్లో నుంచి అతను రాజీనామా చేసి కాంగ్రెస్ వైపు పోతాడు అనేటువంటి సూచనలు కూడా మాకు కొన్ని అందుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేమందరం ఒకే తాటి మీద మొక్కవోని ధైర్యంతో తప్పకుండా అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకొని ముఖ్యమంత్రి గారికి కానుకగా మేము అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నాం. మేము గ్రామాలలోకి పోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అవన్నీ కూడా మరి ప్రజలు నిమరేసుకుంటూ ఉన్నారు. దానికి తోడు మీరంతా మాకు దూరమవుతారేమో అనేటువంటి బాధ మాకు మొన్నటి వరకు ఉండే, మరి ప్రాంతీయంగా మీరందరూ కూడా కలిసి వస్తారు కాబట్టి మనకు తిరుగులేదు, మనం తప్పకుండా విజయం సాధిస్తాం అని చెప్పి ప్రజల నుంచి మాకు సమాచారాలు సంకేతాలు మరి ప్రజల నుంచి వాగ్దానాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ నెలలో నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షించి
ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మురుగు నియోజకవర్గానికి సంబంధించి అటు మరి యూనివర్సిటీ కావచ్చు, మరి త్రాగునీరు సాధనలు ఊహించని రీతిగా అభివృద్ధికి దగ్గర తీసుకుపోయేదానికి మేమంతా కూడా కృషి చేసి కంకణబద్ధులమై ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా